సెప్టెంబర్ 16-17 హైదరాబాద్ లో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవుతున్న శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, ఇతర కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజల తరపున సాదర స్వాగతం. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్ళారా, ప్యాకేజ్ మాట్లాడుకోవడానికి వెళ్ళారా? నిజంగా అది చూస్తే ఎట్లా ఉందంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడిన విధానం ఏదో వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది, ఏదో రాజకీయ కుట్ర చేసేశారు అన్నట్టు చాలా ఆవేశంగా ఇక నుండి మేము కలిసి పోటీ చేస్తాం, కలిసి పనిచేస్తాం అన్నారు. అంటే ఇదేమన్నా కొత్త న్యూసా? పాత న్యూసే కదండి, ఇదేం బ్రేకింగ్ న్యూస్ ఏం కాదు కదా. వాళ్ళు ఇన్ని రోజులు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేమి కొత్త న్యూస్ ఏమీ కాదు, బ్రేకింగ్ న్యూస్ అంతకన్నా కాదు. ఎప్పుడూ కూడా అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు కలిసి. అలానే ఆయన అదేంటండి వారాహి యాత్ర అవి ఇవి యాత్రలు చేస్తున్నారు, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. అలానే చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ అయితే రాసి మాట్లాడమంటున్నారో అదే మాట్లాడుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఆయన నిన్న మీడియా ముందు మన సోదరుల ముందే మాట్లాడారు, ఏమని చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు, నేను ఎప్పుడు ఏమీ అనలేదు. మరి ఆయన అంటే రికార్డ్ అయిన విషయాలు గుర్తుంటాయో ఉండవు మరి నాకు తెలియదు, కానండి ఆయనకి చాలా ఈజీగా అసత్యాలు మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి, టీడీపీ పార్టీ గురించి ఆయన ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో ఒక్కసారి రికార్డ్స్ తిరగేస్తే మరి కనిపిస్తుందండి, ఆయనకు కూడా గుర్తొస్తుంది. మరి ఈ రోజున వాళ్ళు ఏదో ఒక పెద్ద ప్యాకేజ్ మాట్లాడేసుకుని వాళ్ళతో పొత్తులకు వెళ్తున్నామని చెప్పే న్యూస్ అయితే మాకేమి పెద్దగా కొత్తగా ఏమనిపించలేదు, ప్రజలు కూడా అట్లనే రియాక్ట్ అవుతున్నారు. అంటే ఈయన ఎంతసేపు కూడా ఎవరో నిన్న మీడియా మిత్రులు ఒకళ్ళు అడిగారు సింహాలా వస్తామని అంటున్నారు వాళ్ళు, అంటే అబ్బా సింహాలా మేము భయపడిపోతామా, మేము మనుషులం అది ఇది అని. అంటే అది ఎలా ఉందంటే చాలా అతి చేస్తున్నట్టుంది. అంటే ఇది రాజకీయాలు వేరు, సినిమాలు వేరండి. సినిమాల్లో చేసినట్టు ఈ హీరోయిజం చూపించేలా అనుకోవడం అనేది ఆ సినిమాల వరకే పరిమితం అవుతుంది. అది రియల్గా సొసైటీలో నిజ జీవితంలో చూపిస్తే అది వేరుగా ఉంటుంది. కనుక ఇప్పుడు ఇక్కడ రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా స్పందించాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి, ప్రజల అవసరాలను ఎలా తీర్చాలి అనే కాన్సెప్ట్ మీద రాజకీయాలు ఉంటాయి. ఈ రోజున మరి 4 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత సంక్షేమ పాలన గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని చాలా గర్వంగా మేము చెప్పగలం. మధ్యలో 2 సంవత్సరాల కాలం కరోనా విపత్తు వచ్చినా కూడా ఏ మాత్రం కూడా వెనుకాడకుండా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా ఈ రోజున జగన్ అన్న మరి ప్రతి ఒక్కరి అవసరాలు అన్ని వర్గాలకు చెందిన అవసరాలు తీరుస్తూ చక్కటి సంక్షేమ పాలన అందిస్తూ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము గడప గడపకి వెళ్తున్న సందర్భాలలో మేము ప్రజల నుండి వింటున్న మాటలు నిజంగా మరి వాళ్ళ హృదయాలలో ఈ రోజున జగన్ అన్నకి ఎంత స్థానం ఇచ్చారన్నది